नमस्कार यावत् प्रपंचाने భయాందోళనకు గురి చేసిన సమస్య కరోనా. ఈ కరోనా ద్వారా మనమందరం స్వీయ గృహ నిర్బంధంలో ఉంటున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా విద్యార్థులకు సబ్జెక్ట్ అందించాలని ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థులకు క్లాసెస్ ని అందించడం జరుగుతుంది. సో ఈ క్లాసెస్ అనేటటువంటివి కామర్స్ విద్యార్థులకు ఎక్కువగా దోహదపడతాయి. సో కామర్స్ లో ఉన్నటువంటి బీకామ్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, లేదా సిఏ కావచ్చు, లేదా సిఏబే కానీ, లేదా సిఎస్ కానీ, ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసే వాళ్ళు కూడా ఈ క్లాసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. సో ఈ మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందడం జరుగుతుంది. తద్వారా మీరు సబ్జెక్ట్ని ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకేనండి, రైట్. ఇకపోతే ఇప్పుడు మరి మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఈరోజు నేను జిఎస్టీ లో ఉన్నటువంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఓకేనా, రైట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, రైట్. కమ్ టు పాయింట్. సో వాట్ ఈస్ ఇన్పుట్ ట్యాక్స్ అండ్ వాట్ ఈస్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్? ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి? సో వీటి గురించి మనం నేర్చుకుందాం ఇక్కడ. ఓకేనా, రైట్. సో ఇన్ జిఎస్టీ యాక్ట్, ఇన్ సిజిఎస్టీ యాక్ట్ సెక్షన్ 16 to సెక్షన్ 21 ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, రైట్. That means section 16 to section 21. These sections discussed about input tax credit. Okay, nahi? Right. ఈ CGST Act లోని సెక్షన్ 16 నుండి సెక్షన్ 21 వరకు ఉన్నటువంటి సెక్షన్లన్నీ కూడా దేని గురించి తెలియజేస్తాయంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గురించి తెలియజేస్తాయండి. ఓకేనా, అండ్ GST rules. ఓకేనా, GST rules. రూల్ నంబర్ 36 టు రూల్ 45. అండర్స్టాండ్ పాయింట్? జిఎస్టి రూల్స్ రూల్ 36 టు రూల్ 45 ఆల్సో డిస్కస్డ్ అబౌట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, రైట్. సో ఇవి ఏ సెక్షన్లలో మనకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గురించి ఉంది, ఏ రూల్స్ లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గురించి ఉన్నటువంటి విషయం గురించి చెప్పారండి. ఓకేనా, రైట్. సో నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ అబౌట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. Suppose I am explaining with one example. Suppose you assume he is a Mr. X. Iyana Mr. X. Okay, right? You assume here he is a Mr. Y. Right? Itadu Mr. X, other Mr. Y. Mr. Y, okay, right? Mr. Y purchased goods, that means input here, we call it input. That may be either input goods or services or both, okay, right? Mr. Y purchased, you assume here, goods worth rupees 1 lakh, okay, right? What is the value of goods? So here, you assume value of goods is 1 lakh rupees. Purchased by whom? Y. Y purchased goods from X. And at the time of purchase of the goods, he paid GST, you assume, at the rate of 18%. That means 18,000 paid. So total, 1,18,000 rupees. Okay? So here, Mr. Y purchased goods from X for rupees 1 lakh. Okay, na? While purchasing the goods, he paid 18,000 rupees GST to whom? X. Okay, na? Ikkada X ki laksha 18,000 rupayala amount ne kattadam jarigindi. That means out of this 1 lakh rupee, okay, na? For goods, 18,000 rupees relating to GST. This 18,000 rupees paid by X
paid by X to the government. To the government. Okay? ఇక్కడ ఈ 18,000 రూపీస్ ని ఎక్స్చేంజ్ చేస్తాడు గవర్నమెంట్ కి కట్టడం జరుగుతుంది. 1 lakh రూపీస్ ద వాల్యూ ఆఫ్ గుడ్స్. 1 lakh రూపీస్ ఆయన అమ్మినటువంటి సరుకుల యొక్క విలువ. ఈ 18,000 రూపాయలు అనేటువంటిది దానిపైన ఉన్నటువంటి జిఎస్టీ. దట్ జిఎస్టీ పెయిడ్ బై ఎక్స్ టు హోమ్ గవర్నమెంట్. టు హోమ్ గవర్నమెంట్ రైట్. సో దట్ జిఎస్టీ మే బి సిజిఎస్టీ, ఐజిఎస్టీ ఆర్ ఎస్జిఎస్టీ, డిపెండ్ ఆన్ ద కేస్ ఈ పెయిడ్ టు ద గవర్నమెంట్ రైట్. అక్కడ సిజిఎస్టీ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ కి, ఎస్జిఎస్టీ ఉంటే స్టేట్ గవర్నమెంట్ కి, ఐజిఎస్టీ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఇలా పేమెంట్ చేయడం జరుగుతుంది. సో డిపెండ్ ఆన్ ద కేస్ హి పేడ్ టు ద గవర్నమెంట్ రైట్. నెక్స్ట్ లైక్ దట్ వై హి సోల్డ్ గూడ్స్ టు జెడ్. హూ? మిస్టర్ జెడ్. ఓకే. వై యూజింగ్ హిస్ ఎ ట్రేడర్. సరుకులను కొని మరి అమ్ముతాడు కదా. జెడ్ కి ఈ సరుకులను అమ్మడం జరిగింది. You assume these goods he sold to Z for rupees 1,50,000 rupees. That means after adding profit. Right. So here, why? He sold goods to whom? Z. For rupees 1,50,000 rupees. 1,50,000 rupees. Right. Now, he collected GST. GST at the rate of 18% from Mr. Z, rupees 27,000. That means total amount 1,77,000 rupees collected from Mr. Z. So ఇక్కడ 100,000 రూపాయలు కొన్నాడు, 18,000 రూపాయల టాక్స్ ని ఎక్స్ కి కట్టాడు. Now, okay na, why sold goods to whom? Z for rupees 1,50,000 rupees after adding profit, right? Then while selling goods to whom? Z. He collected 27,000 rupees GST from Mr. Z. GST 27,000 రూపాయలను Z నుంచి కలెక్ట్ చేస్తాడు. 150,000 రూపాయల సరుకు విలువ, 27,000 రూపాయలేమో ట్యాక్స్ ఎవరి దగ్గర కలెక్ట్ చేస్తాడు? Z. Now, ఓకేనా? Now here, how much amount paid by Y to the government? ఇప్పుడు Y గవర్నమెంట్ ఎంత పేమెంట్ చేస్తాడు? His input tax. ఓకేనండి? రైట్. సో ఇంతకు ముందు ఇక్కడ Y ఏం చేసిందంటే X దగ్గర 1 lakh రూపాయల సరుకులను కొన్నప్పుడు, కొనడం అంటే ఇన్పుట్, ఓకేనా? కొంటే ఇన్పుట్ అండి, అమ్మితే అవుట్పుట్ అని అంటాము రైట్. సో Y ఇన్పుట్ హీ పెయిడ్ 18,000 రూపీస్ టు X paid to government. So this 1.5 lakh rupees is called output. Okay, na? Right. So here already input tax paid by Y to X 18,000 rupees. That 18,000 rupees paid by X to the government. 18,000 rupees. ఇక్కడ 18,000 రూపీస్ వై ఎక్స్ కడితే ఎక్స్ తీసుకపోయి గవర్నమెంట్ కట్టాడు. ఇదంతా ఎక్కడ జమ అవుతుంది అంటే ఎలక్ట్రానిక్ లెడ్జర్ లో జమ అవుతుంది. ఎక్కడ? ఎలక్ట్రానిక్ లెడ్జర్ లో జమ అవుతుంది రైట్. నౌ హియర్ 27,000 రూపీస్ అవుట్పుట్ ట్యాక్స్. ఇట్ ఈస్ కాల్డ్ అవుట్పుట్ ట్యాక్స్ ఆన్ అవుట్పుట్. ఓకే రండి. ఆన్ అవుట్పుట్ హీ సోల్డ్ టు హోమ్, హీ సోల్డ్ టు మిస్టర్ జెడ్. ఓకే రండి. మిస్టర్ జెడ్ కి 150,000 రూపాయలు కన్నాడు. అమ్మినప్పుడు జెడ్ నుంచి 27,000 రూపాయలు కలెక్ట్ చేశాడు. కానీ 27,000 రూపాయలు గవర్నమెంట్ కి కట్టాడు ఆయన. ఓకేనా? గవర్నమెంట్ కి ఎంత కట్టాడంటే ఆల్రెడీ హీ పెయిడ్ 18,000 రూపీస్. ఓకేనా? ఆల్రెడీ 18,000 రూపాయలు కట్టాడు కాబట్టి రిమైనింగ్ 9,000 రూపీస్ పెయిడ్ టు గవర్నమెంట్. దిస్ ఈస్ కాల్డ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. This 18,000 is called input tax credit. Understood point here? Right?
So, how to get that 18,000 rupees credit? How to get that 18,000 rupees credit? We will learn in this topic. Okay, na? Right. So, ikkada lakh rupayalu donaru 18,000 x kattindu. Y z kammindu. Z kammindapudu 27,000 rupees collect chesindu. ఆ 27,000 కలెక్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ కి ఎంత కడతాడు అంటే 9,000 కడతాడు. ఎందుకు 9,000 కడతాడు అంటే ఇక్కడ ఆల్రెడీ 18,000 రూపీస్ అనేది ఆ వాల్యూకి సంబంధించి కట్టాడు కాబట్టి, ఈ లక్ష్యకి సంబంధించి కట్టాడు కాబట్టి ఆ 50,000 కి సంబంధించి 9,000 రూపీస్ ఆయన గవర్నమెంట్ పెట్టాలి. రైట్, ఆల్రెడీ 18,000 కట్టాడు కాబట్టి కలెక్ట్ చేసిన 27,000 లో నుంచి 18,000 రూపీస్ ఈయన ఆల్రెడీ కట్టాడు, ఇకపోతే 9,000 రూపీస్ మాత్రమే ఈయన కట్టాల్సి ఉంటుంది. ఆ 18,000 రూపీస్ అనేది ఇక్కడ ఇతనికి క్రెడిట్ దొరికిందా లేదా? ఎస్, క్రెడిట్ దొరికింది. దానినే మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఇంతకు ముందు మనం కట్టింది ఇన్పుట్ ట్యాక్స్, ఇప్పుడు మళ్ళీ అవుట్పుట్ ట్యాక్స్ కట్టేటప్పుడు మనం క్రెడిట్ తీసుకుంటున్నాము. రైట్, నౌ ఐ యామ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్ how to get that 18,000 rupees credit, what are the rules, what are the conditions. Now I am explaining in this topic, right? So aa 18,000 iskovalani ela iskovalani conditions em untayi, that eligibility endi, so ivanni kuda manam one by one sections lo nechukuntu veltam, right? So first of all I am explaining to you section 16. Which one? Section 16. Den gunchi maatladutunnam andi ikkada? Section 16 gunchi maatladutunnam. Section 16 explained about eligibility of input tax credit and conditions of, okay, the input tax credit. So deentlo em em jarugutundam? Eligibility and conditions. Section 16 explained about eligibility of input tax credit and conditions, how to get the input tax credit. These conditions, these eligibility points explained in section 16. Section 16 గురించి చెప్తుంది అంటే, మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలంటే మనకు మినిమం అర్హత ఏముండాలి, ఎలిజిబిలిటీ ఏముండాలి అనేటటువంటిది, అలాగే తీసుకోవాలి అంటే ఏమేమి కండిషన్స్ మనం ఫుల్ఫిల్ చేయాలి అనేటటువంటిది ఇక్కడ సెక్షన్ 16 అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ అబౌట్ ఎలిజిబిలిటీ. సో అబౌట్ ఎలిజిబిలిటీ ఎక్స్ప్లెయిన్ అండర్ సెక్షన్ 16 సబ్ సెక్షన్ 1. ఓకే, సెక్షన్ 16 సబ్ సెక్షన్ 1 ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎలిజిబిలిటీ టు గెట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ what are the eligibilities? Registered person. What is the condition? Point number 1, registered person. So here he must be registered person, then only he get input tax credit, otherwise he will not get any input tax credit. మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలి అంటే ఆల్రెడీ జిఎస్టీ క్రింద మనం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి, అలా అయితేనే మనం క్రెడిట్ తీసుకోవచ్చు. రైట్, సపోజ్ ఇక్కడ మిస్టర్ వై ఓకేనా, ఎక్స్ దగ్గర నుంచి సరుకులు కొన్నాడు. రైట్, వై పర్చేసింగ్ ద గూడ్స్ వై పేడ్ 18,000 రూపీస్ ట్యాక్స్ టు హూమ్? ఎక్స్. దట్ మీన్స్ ఎక్స్ ఆల్సో రిజిస్టర్డ్ పర్సన్, దెన్ ఓన్లీ హీ కలెక్ట్స్ జిఎస్టీ ఫ్రమ్ మిస్టర్ వై. అండర్స్టాండ్ పాయింట్ హియర్? రైట్, ఇక్కడ మిస్టర్ వై మిస్టర్ ఎక్స్ దగ్గర నుంచి, మిస్టర్ ఎక్స్ దగ్గర నుంచి ఇతడి దగ్గర నుంచి సరుకులను కొన్నప్పుడు, ఓకేనా, 18,000 రూపీస్ వై ఎక్స్ కి కట్టిండు. వై ఎవరు కట్టిండు? ఎక్స్ కట్టిండు. అంటే ఎక్స్ కలెక్ట్ చేసే అధికారం ఎప్పుడు ఉందా? జిఎస్టీ పై. అంటే ఆల్రెడీ ఈయన కూడా రిజిస్టర్డ్ పర్సన్ ఉంటేనే జిఎస్టీని కలెక్ట్ చేయగలుగుతాడు. జిఎస్టీలో రిజిస్ట్రేషన్ లేకపోతే జిఎస్టీ కలెక్ట్ చేసే అధికారం ఈ ఎక్స్ కూడా ఉండదు. అంటే ఆయన కూడా రిజిస్టర్డ్ పర్సన్ అయ్యి ఉండాలి. రైట్, నెక్స్ట్ వైల్ సెల్లింగ్ గూడ్స్ టు హోమ్? జెడ్. వై హీ సోల్డ్ గూడ్స్ టు హోమ్? జెడ్. హీ కలెక్టెడ్ 27,000 రూపీస్ ఫ్రమ్ హోమ్ మిస్టర్ జెడ్. దట్ మీన్స్ హియర్ వై ఆల్సో ద రిజిస్టర్డ్ పర్సన్, దెన్ ఓన్లీ హీ కలెక్ట్ ద జిఎస్టీ ఫ్రమ్ మిస్టర్ జెడ్. అండ్ ఫర్ గెటింగ్ ద బెనిఫిట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ హీ మస్ట్ బి ఎ రిజిస్టర్డ్ పర్సన్. మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మనము రిజిస్టర్డ్ పర్సన్ అయి ఉండాలి. ఇంత సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఇట్ ఈస్ ద ఎలిజిబిలిటీ పాయింట్ నంబర్ 1. రైట్,
So next point number two. Now I am explaining to you. Such inward supply. What is that? Right. Such inward supply. Okay. Such inward supply. That may be of goods or services or both. Goods. Okay. Or services or both used or intended to be used. Intended to be used in the course or furtherance of business. Okay, or his business, or business, right. Such inward supply of goods or services are both used for, used or intended to be used in the course or furtherance of business. Suppose any goods purchased, that means inward supply, any inward supply, that must be, what is the intended to be, for the purpose of business. మనం ఏదైనా సరుకులను గాని లేదా సేవలను గాని లేదా రెండింటిని గాని కొన్నాం, రైట్? ఎందుకు? అవి అమ్మడానికి సంబంధించి కొన్నయ్యే ఉండాలి, నాట్ ఫర్ పర్సనల్ యూస్ పర్పస్. అండర్స్టాండ్ పాయింట్ హియర్, రైట్? ఇక్కడ ఏముండాలి? ఇన్వర్డ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ యూస్డ్ ఆర్ ఇంటెండెడ్ టు బి యూస్డ్, దట్ మీన్స్ ఆల్రెడీ సోల్డ్ ఆర్ ఇంటెన్షన్ మస్ట్ బి ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. అంటే మనం కొన్నటువంటి సరుకులు అమ్మి ఉండాలి లేదా అమ్మడానికి సంబంధించిన అయి ఉండాలి, అంటే అమ్మే ఉద్దేశంతో కొన్నటువంటి అయి ఉండాలి. అయితే అప్పుడు మనం ఐటీసీ తీసుకోవడానికి వస్తుంది. ఐటీసీ మీన్స్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకేనండి, అమ్మినా లేదా అమ్మడానికి సంబంధించి తెచ్చిన ఏవైతే ఉంటాయో వాటికి మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చు. సపోజ్ ఎనీ గూడ్స్ యూస్డ్ ఫర్ personal purpose, then ITC is not available. That's your point here. Suppose any goods used for personal purpose, then ITC is not applicable. మనం వ్యాపారం చేసే ఉద్దేశంతో గనక ఎప్పుడైతే తెచ్చినామో వ్యాపారం చేస్తేనే ITC వస్తుంది, రైట్? వ్యాపారం చేయలేదు, పర్సనల్ కి వాడుతున్నాం తెచ్చిన దాంట్లో నుంచి, ఓకేనా, అమ్మనికి తెచ్చినాం కానీ కొంతవరకు పర్సనల్ గా వాడుతున్నాము. సో ఎంతైతే పర్సనల్ కి వాడుకుంటామో వాటికి ఐటీసీ రాదండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇట్ ఈస్ ద కండిషన్ నంబర్ దట్ ఈస్ సారీ బేసిక్ ఎలిజిబిలిటీ పాయింట్ టూ. నెక్స్ట్ పాయింట్ నంబర్ త్రీ. నెక్స్ట్ అవుట్వర్డ్ సప్లై. Outward supply should be taxable. Outward supply should be taxable. Taxable means, right. Outward supply means, suppose we purchased, then that is called inward supply. Suppose we sold out, then that is called, ఓకేనా, అవుట్వర్డ్ సప్లై. అంటే అమ్మితే అవుట్వర్డ్ అంటాము, కొంటే ఇన్వర్డ్ అని అంటాము, రైట్. అవుట్వర్డ్ సప్లై షుడ్ బి టాక్సబుల్ అంటే మనం ఏదైతే అమ్ముతున్నామో, ఏదైతే బదిలీ చేస్తున్నామో, ఆ అమ్మేటటువంటిది బయటికి వెళ్లేటటువంటిది దానికి జిఎస్టీ పడాలి. దట్ మస్ట్ బి టాక్సబుల్ మీన్స్ దట్ షుడ్ నాట్ బి ఎగ్జెంప్టెడ్. షుడ్ పాయింట్ హియర్ అవుట్వర్డ్ సప్లై అంటే అమ్మేటటువంటిది టాక్సబుల్ అయి ఉండాలి, అంటే జిఎస్టీ విధించబడేదై ఉండాలి. దట్ మస్ట్ బి టాక్సబుల్, దట్ మీన్స్ షుడ్ నాట్ బి ఎగ్జెంప్టెడ్ ఇన్ ద జిఎస్టీ యాక్ట్.
అండర్స్టూడ్ పాయింట్ హియర్ ఇక్కడ జీఎస్టీ లో టాక్సబుల్ ఉండాలి కానీ ఎగ్జెంప్టెడ్ అయి ఉండకూడదు ఏమై ఉండకూడదు ఎగ్జెంప్టెడ్ ఎగ్జెంప్టెడ్ అయితే జీఎస్టీ ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ రాదు మనం కట్టినా సరే మన క్రెడిట్ రావాలి రైట్ సో హియర్ అవుట్వర్డ్ సప్లై షుడ్ బి టాక్సబుల్ సో హియర్ టాక్సబుల్ ఇన్క్లూడ్స్ ఓకేనా టాక్స్ చార్జ్డ్ taxable includes tax charged and it includes zero rated supply also understood point taxable includes tax charged as well as it includes zero rated supply zero rated supply yenukundandi tax rate gaithe padtundo vadini taxable ani antam zero rated okay na zero rated supply also is called here taxable supply okay na manaku tax padindi variki tax antam zero rated supply untai konni mari zero rated supply untai kuda taxable lopalle teesukovali so which are called zero rated so zero rated supply includes zero rated supply includes any goods supplied to says unit or says developer goods and services supplied to whom goods and services supplied to says unit or says developer then they are called zero rated supply they are called zero rated supply manam emaina వస్తువులు గాని సేవల్ని గాని సెస్ కి గనక అవుట్వర్డ్ సప్లై గా ఇచ్చినట్లయితే సెస్ కి అవుట్వర్డ్ సప్లై ఇస్తే వాటికి ఏమంటారంటే జీరో రేటెడ్ సప్లై అని అంటారు జీరో రేటెడ్ సప్లై ఆల్సో ఇన్క్లూడ్స్ ఇన్ టాక్సబుల్ సప్లై రైట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆల్సో ఎనీ గూడ్స్ ఎక్స్పోర్టెడ్ దెన్ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ హియర్ zero rated supply suppose for example ikkada isukundam okay suppose you assume it is one x product okay ikkada idu oka x ane product ani anukundam em undandi idi x ane product ee product ni manam india lo amyam ankonde india lo amithe adi exempted category lo undani anukundam ఇది ఎక్స్ అనే ప్రొడక్ట్ ఓకే ఈ ఎక్స్ అనే ప్రొడక్ట్ మనం ఎక్కడ అమ్మినము ఇండియాలో అమ్మినము ఇండియాలో అమ్మితే దానికి అది ఎగ్జెంప్టెడ్ ఓకేనా కేటగిరీలో ఉందనుకోండి ఓకేనా మనకు ఐటిసి రాదు మనకు ఐటిసి రాదు బికాజ్ అవుట్వర్డ్ సప్లై షుడ్ బి టాక్సబుల్ అని చెప్పినాము ఎగ్జెంప్టెడ్ ఉండకూడదు అంటున్నాం ఓకేనా ఎగ్జెంప్టెడ్ ఉండకూడదు మరి ఎగ్జెంప్టెడ్ ఉండకూడదు అంటే ఎగ్జెంప్టెడ్ ఉంటే మనకు ఐటిసి వస్తదా రాదు మనకు ఐటిసి రాదండి ఓకేనా నెక్స్ట్ suppose same product we exported outside country same x product suppose we exported to outside then that is called zero rated supply understood point ikkada x ane product undi adi exempted category ki sambandhinchi undi mana india lo anninaapudu దానికి ఐటీసీ వస్తుందా రాదు దానికి ఐటీసీ రాదు సేమ్ అదే ఎక్స్ అనేటటువంటి ప్రోడక్ట్ ని అదే ఎక్స్ అనేటటువంటి ప్రోడక్ట్ ని ఇది ఎక్స్ అనే ప్రోడక్ట్ అని అనుకుందాం కొద్దిసేపటి ఈ ఎక్స్ అనే ప్రోడక్ట్ ని మనము ఎక్స్పోర్ట్ చేసాము ఏం చేసాము ఎక్స్పోర్ట్ చేసాము ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేస్తామో అప్పుడు దాన్ని ఏమంటారు జీరో రేటెడ్ సప్లై అని అంటారు అండర్స్టాండ్ పాయింట్ హియర్ రైట్ Here, outward supply should be taxable, right? Outward supply is taxable only. Tax charged, there is zero rated also included in taxable supply. Outward supply should not be exempted supply. Okay, no? Outward supply is exempted supply. I unda kuda do, mari exempted supply lo unda kuda naatna kada. So that means kya chalu kona, right?
ఏవి మనకి ఇక్కడ ఎగ్జెంప్ట్ సప్లై కిందకి వస్తాయి which are included exempt supply. What is the meaning of exempt? Okay, so exempt means exempt అన్న దాంట్లో ఏమేం వస్తాయంటే supply of nil rated tax. Okay, supply of nil rated tax. ఏవైతే నిల్ రేట్ ట్యాక్స్ ఉంటాయో వాటిని ఎగ్జెంప్టెడ్ కేటగిరీలోకి తీసుకుంటాము. నిల్ రేట్ ట్యాక్స్ మనం ఎలా గుర్తుపడతామంటే హెచ్ఎస్ఎన్ కోడ్ తర్వాత డాష్ కనుక ఉంటే దాన్ని మనం నిల్ రేటెడ్ సప్లై అని అంటాం, రైట్. సో ఎగ్జెంప్టెడ్ సప్లైలో ఏమేమి ఉంటాయి? నిల్ రేటెడ్ సప్లై, వాట్ ఆర్ ఇంక్లూడెడ్ హియర్? నిల్ రేటెడ్ సప్లై, nil rated supply, ITC not applicable. Next, okay na, supply wholly exempt from tax. Under CGST or IGST. So any supply exempted from tax as per CGST or as per IGST, also ITC is not applicable. Exempted supply, exempted goods, exempted services, all these are we discussed in exempted GST exemption topic. Okay na, GST exemption topic lo vediki exemption ostadi, ye goods ki exemption ostadi, alaga pedda list untadi. అలాగే ఏ సర్వీసెస్ కి ఎగ్జెంప్షన్ వస్తుంది అనే దానికి మొత్తం ఎంట్రీస్ తో ఉంటాయి. సో వాటన్నిటికి కూడా ఐటీసీ రాదు. ఎగ్జెంప్ట్ సప్లై ఇట్ మీన్స్ హోల్లీ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్ అండర్ సిజిఎస్టి ఆర్ ఐజిఎస్టి. ఓకేనా, దే ఆర్ కాల్డ్ ఎగ్జెంప్టెడ్ గుడ్స్. ఇన్ ద కేస్ ఆఫ్ ఎగ్జెంప్టెడ్ గుడ్స్ ఐటీసీ నాట్ అవైలబుల్ అండ్ ఇట్ ఇంక్లూడ్స్. ఇంకా ఏమేమి ఉంటాయి అంటే నాన్ టాక్సబుల్ సప్లై. నాన్ టాక్సబుల్ సప్లై ఓన్లీ ఓకేనా, సేల్ ఆఫ్ ల్యాండ్ or building. Exempted supply, it includes non-taxable supply. That means they are not treated as a supply. Only here explained land or building. So it includes non-taxable supply, only sale of land or building. Okay. సో ల్యాండ్ గురించి కానీ బిల్డింగ్ మీన్స్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద బిల్డింగ్ ఎంటైర్ కన్సిడరేషన్ ఇస్ రిసీవ్డ్. ఓకేనా, ఎంటైర్ కన్సిడరేషన్ ఇస్ రిసీవ్డ్. ఓకేనా, దెన్ ఓన్లీ హియర్ ఇట్ ఈస్ అప్లికబుల్, రైట్. సో మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఓకేనా, మనకి కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనం కనుక బిల్డింగ్ ని సేల్ చేస్తే నాన్ టాక్సబుల్ సప్లై అవుతుందండి. సో బిఫోర్ ద కన్స్ట్రక్షన్ అయితే దానికి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఇవన్నీ అప్లికబుల్ అవుతాయి, రైట్. జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. అదే ఆఫ్టర్ ద కంప్లీషన్ సర్టిఫికేట్ తర్వాత మనం ఎంటైర్ కన్సిడరేషన్ తీసుకుంటే అది నాన్ టాక్సబుల్ సప్లై అవుతుంది, రైట్. ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ, రైట్, నాన్ టాక్సబుల్ సప్లై. సో వీటి విషయంలో మనకి ఇక్కడ ఐటీసీ రాదు. సో నాన్ టాక్సబుల్ అప్పుడు ఐటీసీ అని మీకు డౌట్ రావచ్చు, రైట్. సో నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ విత్ వన్ ఎగ్జాంపుల్, రైట్. Suppose you assume this is my land. Okay, na land, right? Aa land ni em chesanante sale ki pettam, right? Sale ki pettam. You assume here this person is an agent or broker, you assume, right? Nenu land em chesanante amaranu pettanu, రైట్. అమ్మడానికి పెట్టాను ఆ ల్యాండ్ ని.
అమ్మడానికి వెళ్తే ఇక్కడ ఏజెంట్ చెప్తారు ఏమని నా ల్యాండ్ ని సేల్ చేసి పెట్టమని చెప్పారు నా ల్యాండ్ ని సేల్ చేయమని చెప్పారు రైట్ సో ఈ ఏజెంట్ సపోజ్ ఎక్స్ అని అనుకుందాం ఈ ఏజెంట్ ఎక్స్ అని అనుకుందాం ఈ ఏజెంట్ ఏం చేశారంటే నా ల్యాండ్ ని ఈ మిస్టర్ వైకి ఓకేనా 1 crore కి సేల్ చేశారు ఈ ల్యాండ్ ఎంతకి సేల్ చేశారు 1 crore rupees కి సేల్ చేశారు ఎవరు మిస్టర్ ఎక్స్ హి ఇస్ ఎన్ ఏజెంట్ రైట్ ఈ ల్యాండ్ నాది ఓకేనా ఇక్కడ నేమ్ అంటున్నా రైట్ ఈ నేమ్ రైట్ నా ల్యాండ్ ని ఈ ఏజెంట్ మిస్టర్ వైకి 1 crore కట్టారు So here we paid commission on brokerage. We paid commission on brokerage to whom? X. On that brokerage. Okay na? GST is applicable. On that brokerage, GST is applicable. Okay na? So ikkada ee agent ki manam em chestam ante commission istam. Aa commission paina GST untadi. Okay na? 1 crore ki undadi. 1 crore rupees ki అది ఎగ్జెంప్షన్ కేటగిరీలో ఉన్నది కాబట్టి దానికి జీఎస్టీ ఉండదు రైట్ ఆ కమిషన్ కి జీఎస్టీ ఉంటుంది కదా నేను ల్యాండ్ అమ్మినందుకు ఆ జీఎస్టీ కి నాకు క్రెడిట్ రాదు కమిషన్ కి సంబంధించిన క్రెడిట్ జీఎస్టీ కి సంబంధించిన క్రెడిట్ రాదు బికాజ్ మై అవుట్పుట్ సప్లై ఈజ్ నాన్ టాక్సబుల్ సప్లై అండర్స్టాండ్ పాయింట్ హియర్ నేను ల్యాండ్ అనేది టాక్సబుల్ కేటగిరీలో ఉందా లేదు ల్యాండ్ టాక్సబుల్ కేటగిరీలో లేనప్పుడు ఈ కమిషన్ కి సంబంధించినటువంటి జీఎస్టీ ఏమైతే ఉంటుందో ఆ జీఎస్టీ కి కూడా నాకు క్రెడిట్ రాదు బికాజ్ ల్యాండ్ ఈస్ ఎగ్జెంప్టెడ్ దట్ మీన్స్ ఎగ్జెంప్టెడ్ కేటగిరీ నాన్ టాక్సబుల్ కేటగిరీ దట్ ఈస్ నాట్ నాన్ టాక్సబుల్ కేటగిరీ కాబట్టి మనకి ఇక్కడ ఆ జీఎస్టీ క్రెడిట్ రాదు బికాజ్ మై అవుట్వర్డ్ సప్లై ఇస్ ద నాన్ టాక్సబుల్ ఓకేనా సప్లై రైట్ నెక్స్ట్ Another point, it includes outward supply. Outward supply, which is covered under which is covered under RCM outward supply which is covered under RCM so here forward charge and RCM already we learned in the earlier topics forward charge ante manam em chestam ante suppose while paying amount to the supplier we paid GST to whom supplier paid to the government but in the case of RCM recipient paid tax to the government not by the supplier that is called RCM outward supply which is covered under RCM then also ITC is not available okay right manam outward supply chesinappudu అది RCM లో గనక టాక్స్ పడినట్లయితే RCM లో టాక్స్ పడితే మనం కట్టినట్ల మనం కట్టము ఆ రిసిపియెంట్ కడతాడు కాబట్టి మనకు ITC రాదు రైట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యజూమ్ ఇట్ ఈస్ ఏ లిమిటెడ్ That is the A limited yourself, right? So here, to that A limited, I am a legal advisor. To that A limited, name, E A limited ki legal advisor ni. I am a lawyer, right? I am a legal advisor to whom? That A limited ki name legal advisor na ne anukunda, right? సో నేను లీగల్ అడ్వైజర్ అని ఇప్పుడు వాళ్ళకి నేను అడ్వైజ్ ఇస్తున్నాను దట్ మీన్స్ ఐఎమ్ గివింగ్ కన్సల్టెన్స్ యు అస్యూమ్ దిస్ ఏ లిమిటెడ్ ఓకేనా
నాట్ ఇన్ ద థ్రెష్ హోల్డ్ లిమిట్ థ్రెష్ హోల్డ్ లిమిట్ కంటే ఎక్కువ లేదు వాళ్ళ యొక్క సప్లై అయ్యేటటువంటి దెన్ జిఎస్టి ఇస్ నాట్ అప్లికబుల్ ఓకేనా రిసిపెంట్ కూడా కట్టాల్సిన అవసరం లేదు సపోజ్ దేర్ సప్లై ఇస్ దేర్ టర్నోవర్ ఇస్ మోర్ దాన్ ద థ్రెష్ హోల్డ్ లిమిట్ ఒకవేళ వాళ్ళ యొక్క సప్లై కనుక థ్రెష్ హోల్డ్ లిమిట్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే టర్న్ ఓవర్ అనేది థ్రెష్ హోల్డ్ లిమిట్ కంటే దట్ మీన్స్ 20 lakhs ఉంటుంది కదా అలా దానికంటే ఎక్కువగా కనుక ఉన్నట్లయితే అప్పుడు జిఎస్టి అప్లికబుల్ అవుతుంది మరి జిఎస్టీ ఎవరు కట్టాలి జిఎస్టీ పెయిడ్ బై ఏ లిమిటెడ్ ఇట్ సెల్ఫ్ బికాస్ ఐఎమ్ లీగల్ అడ్వైజర్ ఐఎమ్ లాయర్ ఓకేనా సో హియర్ ఐఎమ్ గివింగ్ అడ్వైస్ టు దెమ్ ఓకేనా In this case, recipient has liable to pay tax to the government. Nenu legal advisor. So, A limited than the threshold limit can take on the initiated on the consultancy services ke. A limited a government ki tax kattali. And this is only consultancy fees itself. Right? I am not receiving GST amount. GST paid by whom? A limited to government. Right? In this case, okay, na? I am not eligible for getting ITC. ITC because my outward supply is under RCM. My outward supply is under RCM. Right. So, we like consultancy services cheyadaniki nene emaina bayata nunchi konte daniki GST gatte kuda naaki input tax credit raadu. Right? We like legal advisor ga nen advice ivali. వీళ్ళకి అడ్వైస్ ఇవ్వాలి కాబట్టి నేను నాకు కావాల్సినటువంటి సమ్స్ అండ్ సో కంప్యూటర్ ల్యాప్టాప్ సమ్ ఏదో కొన్నా అనుకుందాం రైట్ సో ఈ దానికి నేను జిఎస్టీ కడితే ఫర్ గివింగ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సపోజ్ ఐ అక్వైర్డ్ ల్యాప్టాప్ ఆన్ దట్ ల్యాప్టాప్ ఐ పేడ్ జిఎస్టీ దట్ జిఎస్టీ ఆల్సో ఐ కెనాట్ గెట్ ఐటీసీ బికాస్ మై అవుట్వర్డ్ సప్లై ఈజ్ అండర్ ఆర్సీఎం Okay, right? So these are the eligibilities for getting ITC. Suppose these three eligibilities are satisfied, then he is eligible for getting ITC. Okay, right? ఈ మూడు eligibility conditions ఎప్పుడైతే satisfy చేస్తారో అప్పుడు ఆయన ITC తీసుకోవడానికి అర్హుడు. Okay, na? What is the point number one? That person must be registered person ay undali. Such inward supply of goods or services are both intended to supply, okay na, intended to be used in the course or furtherance of business, amme uddesham tho konna undali leda ammi undali, right? Appudu maatrame manaki ikkada GST paina అంటే ఐటీసీ తీసుకోవచ్చు రైట్ నెక్స్ట్ అవుట్వర్డ్ సప్లై షుడ్ బి టాక్సబుల్ టాక్సబుల్ ఇంక్లూడ్స్ టాక్స్ చార్జెడ్ అండ్ జీరో రేటెడ్ సప్లై మీన్స్ సప్లై టు సెల్స్ సప్లై టు ఎక్స్పోర్ట్ దీస్ టూ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఓకేనా జీరో రేటెడ్ సప్లై రైట్ Here, outward supply should not be exempted supply. Exempted supply means nil rated supply or wholly exempted under CGST or IGST. CGST same conditions are applicable for SGST and UTGST also, right? There is no separate act, right? Should not be exempted. Exempted includes nil rated, exempted, and it includes non-taxable supply only in the case of land or building, and it includes outward supply which is under RCM, right? Suppose these three eligibility conditions are satisfied, then our GST will be transferred in electronic credit ledger. Where? Electronic credit ledger. So, even the eligibility conditions are going to satisfy chesthe. So, ITC anta manaku ekkada avutundi ante electronic credit ledger lo transfer avutundi. Dan tarvata manam ITC
తీసుకోవచ్చు సో ఇది ఎలిజిబిలిటీకి సంబంధించి సెక్షన్ 16 సబ్ సెక్షన్ 1 లో తెలియజేశారు రైట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యు అబౌట్ కండిషన్ ఓకేనా సెక్షన్ 16 సబ్ సెక్షన్ 2 ఆ తర్వాత ఉన్న కండిషన్స్ అన్ని కూడా మనం ఎక్కడ చదువుకుంటాము నెక్స్ట్ సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ సో ఇంతవరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను రైట్ థాంక్యూ జై హింద్ జై భారత్